అందరికి की నమస్కారం విచేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఎన్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన హెచ్ఎస్పిఏ హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు మేము ఇందులోకి రావడానికి కారణం ఏంటి మా బాధ ఏంటి అని మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేయాలనుకుంటున్నాను ప్రియమైన ముఖ్యమంత్రి గారు మీ మీద గౌరవంతో మీరు చెప్పిన మాటని నమ్ముతూ మౌంట్ లిటరసీ స్కూల్ మణికొండ పిల్లల్ని అన్యాయంగా పీకి పడేస్తుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది మీరు పాస్ చేసిన జియో 46 ని కొంచెం కూడా పట్టించుకోకుండా పోయిన సంవత్సరం ఫుల్ ఫీస్ ఎలాగైతే కండక్ట్ చేశారో కలెక్ట్ చేశారో ఈ సంవత్సరం కూడా ఫుల్ ఫీస్ కట్టాల్సిందే అని చెప్తూ ఆ ఫుల్ ఫీస్ కి పేరు ట్యూషన్ ఫీస్ అని పెట్టారు సర్ ఆ ఫుల్ ఫీస్ ని ట్యూషన్ ఫీ అని పెట్టి మేము ఫస్ట్ నుంచి ట్యూషన్ ఫీ చార్జ్ చేస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన జియో 46 ప్రకారం కూడా ట్యూషన్ ఫీ చార్జ్ చేస్తున్నామని మొత్తం అందులో కలిపేసి చార్జ్ చేస్తున్నారు సర్ జియో 193 ప్రకారం ట్యూషన్ ఫీస్ అనేది 50% ఉండాలనేది మనందరికీ తెలిసింది సర్ మీ ఉద్దేశం కూడా పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి పేరెంట్స్ కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో కేవలం ట్యూషన్ ఫీ ఎందుకు కట్టమన్నారంటే అది ఫుల్ ఫీస్ లో 50% అవుతుంది ఆ ఇప్పుడున్న పాండమిక్ లో ఏవి భరించలేకపోతున్నాం ఎవ్వరికి పనులు లేవు సో పేరెంట్స్ కి హెల్ప్ అవుతుందని మీరు ట్యూషన్ ఫీ మాత్రం కట్టమంటే ఈ స్కూల్ వాళ్ళు అండ్ చాలా స్కూల్స్ వాళ్ళు అన్ని ఫీజుల్ని ట్యూషన్ ఫీ లో కలిపేసి దాన్ని మొత్తం ఫీజు కట్టాల్సిందే అని కూర్చుంటున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే నేను 40% ఆఫ్ ద ఫీజ్ మొత్తం యాన్యువల్ ఫీజ్ సార్ అంటే వాళ్ళు అంటున్న ఫుల్ ఫీజ్ ని ట్యూషన్ ఫీ అంటున్న ఫీజ్ ని 40% నేను కట్టేసాను సార్ ఎవరైతే పేరెంట్స్ ఎందుకు ఫుల్ ఫీజ్ అడుగుతున్నారు ట్యూషన్ ఫీ ఏ కదా మేము కట్టాలి కొంచెం మీ ఎక్స్‌పెన్సెస్ మీరు పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఫుల్ ఫీ తీసుకోవడానికి లేదు ఏవైతే ట్యూషన్ ఫీ కిందకు వస్తాయో అవి మాత్రం మాకు చార్జ్ చేయండి అని అడిగిన పేరెంట్స్ ని బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి కరెక్ట్ గా ఎగ్జామ్స్ ముందు పిల్లల్ని పీకి పడేశారు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ పిల్లల్ని ఎందుకు ముడుతున్నారు సార్ పిల్లల్ని ఎందుకు హ్యూమిలియేట్ చేస్తున్నారు ఆ పసి మనసుల్ని ఎందుకు గాయపరుస్తున్నారు ఒక నటిగా ఒక ఆడబిడ్డగా ఒక ఇల్లాలుగా నేను జీవితంలో ఎన్నో చూసాను సార్ కానీ నా పిల్లల్ని పీకి పడేసినప్పుడు చలించిపోయాను సార్ నిజంగా నా హస్బెండ్ నాకు తోడుగా ఉంటారు నాకు కొండంత అండగా ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది కానీ ఎంతమంది పేరెంట్స్ ఇలా రాగలరు సార్ ఎంతమంది పేరెంట్స్ కోట్ల చుట్టూ తిరగగలరు సార్ అయినా కానీ తిరుగుతున్నారు సార్ రోడ్లెక్కి మా విన్నపాలు వినండి అని వేడుకుంటున్నారు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది పిల్లలు టాబ్లెట్ కొనలేకపోతున్నారు పేరెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ కి ఫీజులు కట్టలేకపోతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ఇదంతటికి మీరు చొరవ తీసుకుంటేనే ఒక సొల్యూషన్ వస్తది సార్ దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మీకు ఎన్నో లక్షల సమస్యలు ఉన్నాయి పాండమిక్ అనేది మనం ఎవ్వరు ఎదురు చూడలేదు నిజమే కానీ ఇప్పుడు పేరెంట్స్ పడుతున్న ఈ బాధలన్నీ మీరు చొరవ తీసుకొని మీరు అడ్రస్ చేసి మీరు ఒక సొల్యూషన్ చెప్పి ప్లీజ్ సార్ ఇన్ని లక్షల మంది నిలవండి సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అందులో ఇప్పుడు ప్రయారిటీగా ఇంత మంది పేరెంట్ సఫరింగ్ ని అర్థం చేసుకొని దయచేసి దీనికి ఒక సొల్యూషన్ అనౌన్స్ చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ థాంక్యూ